ప్రేస్ టు ద గ్రేస్ ఆఫ్ ఎలోహిం. వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. 50 నగు నేను తగిన కాలమున ఈ కార్యం త్వరబెట్టదను. యెషయా 60:22. ఈరోజు ఎవరైతే నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, నేను ఎన్నిక లేని వాడిని, నాకు బలం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడే మాట ఇది. మన పక్కన మెస్ అయి ఉండగా మనం ఎప్పుడు ఎన్నిక లేని వారం కాదు. దావీదు గొర్రెల కాపరి. ఆ రోజు నేను ఒంటరి వాడిని అని దావీదు అనుకున్నారా? అనుకోలేదు. ఎందుకంటే దావీదు పక్కన ఉన్నది ఎవరు? పరమ తండ్రి. ఆయన మన పక్కన ఉండగా ఎవరు ఒంటరి కాదు. అంతమంది గొలియాతుతో పోరాడి ఓడిపోతుంటే నాకు బలం లేదు, నేను చిన్నవాడిని అని దావీదు గారు అనుకున్నారా? అనుకోలేదు. నా పక్కన మెస్ అయి ఉన్నారు. ఆయన నాకుండగా ఆయనే నాకు బలమైన దుర్గమని ఏ క్షణమైతే దావీదు గారు ఎలా అనుకున్నారో ఆ క్షణమే తండ్రి గెలిపించారు. ఏదైనా మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడు ఒంటరం కాదు, మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతామంతే. నిజానికి మన పక్కన ఎప్పుడు మెస్ అయి ఉంటారు, కానీ మనం ఆయన మన పక్కన ఉన్నారని ఎప్పుడు గుర్తించాం. అలా గుర్తించకుండా నేను ఒంటరి, నేను ఎన్నిక లేని వాడిని అని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన నువ్వు ఎప్పుడు ఆయన్ని తలంచుకుంటావో ఆ మరుక్షణం నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.